దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఎన్ఎంఎంఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మనము సక్సెస్ఫుల్గా క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఫిఫ్టీ వరకు త్రీ వీడియోస్లో డీటెయిల్డ్గా వాటికి ఎక్స్ప్లెనేషన్ చూడగలిగినాం మరి ఈ పర్టికులర్ వీడియోలో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ ఒక టెన్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాస్త మనము వీటిపైన కాస్త కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఇది ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్లకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను రైట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి ఇక్కడ మనకు ఫైవ్ ఫిగర్స్ ఇస్తారు మరి వీటిలో నుంచి ఎనీ త్రీ ఫిగర్స్ త్రీ ఫిగర్స్ యాడ్ చేస్తే మనకు స్క్వేర్ రావాలన్నమాట స్క్వేర్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఈజ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఈ విధంగా ఈ విధమైనటువంటి స్క్వేరు ఫామ్ అయ్యేటటువంటి ఎనీ త్రీ మనం ఇక్కడ చూస్ చేయాల్సి ఉంటుందన్నమాట రైట్ చూడండి మరి ఒకసారి మనం ఆప్షన్స్ను బేస్ చేసుకుందాం ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ చూడండి వన్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ వన్ టూ ఫోర్ టూ త్రీ ఫోర్ సో జాగ్రత్త గమనిస్తే అన్నిట్లోనూ ఫోర్ ఉంది సో మనకు ఒక ఫిగర్ తెలిసిపోయినట్టు ఫోర్ అనేది మస్ట్ ఖచ్చితంగా వస్తుంది రైట్ రిమైనింగ్ టూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం రిమైనింగ్ టూ అనేది ఇందులో మనం ఫిగరు అంటే స్క్వేర్ కంప్లీట్ చేయడానికి కాస్త రిలయబుల్గా అనిపించేటటువంటి ఫిగర్ అయితే వన్ అని నేను భావిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్క్వేర్ ఇక్కడ కంప్లీట్ అయ్యింది మనం రిమైనింగ్ కంప్లీట్ చేసి రిమైనింగ్ అంటే ఆల్రెడీ ఫోర్ ఫోర్ని ఇక్కడ ఫిట్ చేస్తే ఇంకొక ఫిగర్ ఏదనేది మనకు ఇక్కడ తెలిసిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట సో మరి ట్రై చేసి చూద్దాం ఇక్కడ చూడండి ఈ లెంత్ ఎంత ఉందో అంతే లెంత్తో మనము ఇక్కడ గీయగలిగితే చూడండి రైట్ మరి కొంత పార్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఫ్రేమ్ అవుట్ చేద్దాం ఫోర్ ఖచ్చితంగా వస్తుంది అన్నారు కాబట్టి ఫోర్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మరి ఫోర్ని ఇక్కడ మనము ఫ్రేమ్ అవుట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ రైట్ ఈ విధంగా ఇది ఫోర్త్ వన్ ఇది దిస్ ఈజ్ ఫోర్ అండ్ దిస్ ఈజ్ వన్ ఈ షేపు ఈ రిమైనింగ్ షేప్ చూడండి ఈ షేపు మనకు రిమైనింగ్ వాటిలో ఎక్కడ కనపడుతుంది ఒకసారి చూద్దాం రైట్ మరి ఇది చూడండి ఇక్కడ ఇది ఇదైతే కాదు త్రీ కాదు ఇదర్ ఫైవ్ ఆర్ టూ చూడండి ఫైవ్ వచ్చేసి ఇది మరీ ఇది లోపలికి ఉండడం జరిగింది ఇది అంత లోపలికి లేదు ఈ ఏంటి చూడండి ఇది మాత్రము దాదాపుగా సేమ్ టు సేమ్ ఉంది సో ఇక్కడ టూ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అంటే వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ ఎక్కడ ఉన్న చూడండి సో ఆప్షన్ త్రీ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ హియర్ సో ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోగలిగితే ఈ క్వశ్చన్స్ను మనం చాలా ఈజీగా చాలా సులభంగా మనము చేయవచ్చు రైట్ మరి నెక్స్ట్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ చూద్దాం మరొక క్వశ్చన్ చూస్తే మీకు మరింత అవగాహన అయ్యేటటువంటి అవకాశం ఉంది సీ ద క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ హియర్ రైట్ సేమ్ ఇందాక కూడా కానీ ఇవన్నీ కూడా యాడ్అప్ చేస్తే మనకు ఒక స్క్వేర్ రావాలా ఒకసారి ఆప్షన్స్ చూద్దాం వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఫోర్ అయితే అన్నింటిలో కూడా ఒకే నెంబర్ అయితే ఇక్కడ కనపడడం లేదు కానీ మరి త్రీ అనేది మోస్ట్ ఆఫ్ ఎక్కువ చోట్ల వచ్చింది త్రీ 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 అఫ్ కోర్స్ ఫోర్ కూడా వచ్చింది ఫోర్ 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 మూడు చోట్ల ఫోర్ వచ్చింది రైట్ మరి ఇక్కడ మరి త్రీ ఫోర్ ఉన్నటువంటి వాటిని చూద్దాం త్రీ ఫోర్ రెండు ఉండేటటువంటి ఫిగర్స్ అయితే ఆప్షన్ టూ అండ్ ఆప్షన్ ఫోర్ సో మోస్ట్ ఆఫ్ ఆప్షన్ టూ కానీ ఆప్షన్ ఫోరే ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రైట్ ఆఫ్కోర్స్ ఇలా కాకుండా కూడా ఉండవచ్చు అయితే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఈ రెండింటిలోగా ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఈ ఫిగర్స్ను మనము కంప్లీట్ చేసి అంటే ఫిగర్ అంటే స్క్వేర్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనకు ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి త్రీ ఫోర్ ఇది త్రీ ఇది ఫోర్ మరి దీంట్లో మనకు ఫోర్ అనేది మోస్ట్ ఆఫ్ స్క్వేర్ ఫామ్ అయింది కాబట్టి ఇందులో మనము ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ ఈ లెంత్ చూడండి ఈ లెంత్ ఏదైతే ఉందో ఇదే లోనే మనము ఇక్కడ కూడా ఇది లెంత్ ఉంది సేమ్ ఇదే లెంత్తో మనం ఒక సైడ్ ఫిల్ చేద్దాం ఇక్కడ ఈ విధంగా సైడ్ ఫిల్ చేసాం సో ఫిల్ చేసిన తర్వాత ఇందులో త్రీ ఫిట్ చేద్దాం ఇక్కడ త్రీ చూడండి ఈ త్రీ ఇక్కడ ఫిట్ అయ్యేటటువంటి ఛాన్స్ కనబడుతోంది సో ఇక్కడ మనం ఫిట్ చేస్తే రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఫిట్ అయిపోయింది త్రీ ఇక్కడ క్లియర్గా ఫిట్ అయిపోయింది చూడండి ఈ ఈ త్రీ సో రిమైనింగ్ ఈ పార్ట్ చూడండి ఇది ఫోరు ఇది త్రీ ఇక్కడ చూడండి ఇది దీన్ని మ్యాచ్ చేసేటటువంటి ఈ ఫిగర్ను మ్యాచ్ చేసేది చూడండి ఇది ఫైవ్ కాదు ఆఫ్కోర్స్ టూ అయిపోయింది వన్ కాదు టూ టూ ఎగ్జాక్ట్గా చూడండి సేమ్ టు సేమ్ ఉంది కదా సో మనకు ఆన్సర్గా మనం ఏం చెప్పచ్చు అంటే టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ చూడండి ఆప్షన్ టూ ఆప్షన్ ఫోర్లో టూ త్రీ ఫోర్ ఇందాక నేను చెప్పాను ఈ రెండింటిలోనే ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఆన్సర్ అవుతుంది ఇది ఆన్సర్ కాదు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ హియర్ రైట్ సిది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ హియర్ క్వశ్చన్ నెంబర్ సీ ద ఆప్షన్స్ సిఆర్ వన్ టూ ఫోర్ టూ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫోర్ అండ్ టూ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ మన ఇక్కడ గమనించండి ఇక్కడ టూ అనేది మనకి ఎక్కువగా వస్తుంది సో టూ మరి టూ చూద్దాం ఇక్కడ చూడండి టూ కూడా మోస్ట్ ఆఫ్ స్క్వేర్ కంప్లీట్ అయి ఉంది ఇక్కడ దీన్ని మనము స్క్వేర్ ఫామ్ చేద్దాం ఫస్ట్ ఈ చూడండి ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ కనుక కాస్త తక్కువ ఉంది ఇది ఈ లెంత్ను మనము ఫిల్ చేద్దాం ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు ఈ ని కంప్లీట్ చేస్తే రైట్ చూడండి ఈ విధంగా వచ్చింది మనకు సో ఇందులో మనము టూ ఫిగర్స్ ఇక్కడ రిమైనింగ్ టూ ఫిట్ చేయాలి రైట్ జాగ్రత్త గమనించండి ఈ పార్ట్ చూడండి ఇది ఈ పార్ట్ గమనించినట్టయితే సో ఇది చూడండి ఇక్కడ ఫిట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి ఈ సైడ్ ఏదైతే ఈ సైడ్ ఉందో ఈ సైడు ఇక్కడ ఈ సైడ్తో కొయిన్ సైడ్ అవుతుంది కోర్స్ ఈ లెంగ్త్ ఈ హైట్ ఈ హైట్తో కొయిన్ సైడ్ చేయొచ్చు తర్వాత ఈ స్లాంట్ చూడండి ఈ స్లాంట్ ఈ విధంగా స్లాంట్ చేద్దాం స్లాంట్ చేసాం సో స్లాండ్ చేసిన తర్వాత మనకు ఇది ఫిట్ అయింది ఇక్కడ ఇక్కడ రిమైనింగ్ ఈ పార్ట్ చూడండి ఈ పార్ట్ దీనికి సూట్ అవుతుంది ఒకసారి చూడండి ఆప్షన్ వన్ కాదు ఆప్షన్ ఫోర్ ఫోర్ కూడా కాదు ఇది ఇది గమనించండి ఇక్కడ టూ స్లాండ్స్ ఉన్నాయి వన్ టూ స్లాండ్స్ అఫ్ కోర్స్ ఇక్కడ టూ స్లాండ్స్ ఉన్నాయి లెంత్ ఇది ఉంది అయితే ఈ హైట్ తక్కువ ఉంది చూడండి ఈ డిస్టెన్స్ తక్కువ ఉంది ఇది చూడండి ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫిట్ అవుతుంది ఈ ఇది ఇది గమనించండి సేమ్ టు సేమ్ అనిపిస్తాయి సో ఫోర్ సో మరి దీన్ని కంప్లీట్ చేసేటటువంటి ఫిగర్స్ ఏమైతే టూ త్రీ అండ్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ హియర్ నా సీరి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్ చూద్దాం రైట్ ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్లో గమనించండి సేమ్ అగైన్ మరి ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఒకటి తిద్దాం దాంచి వన్ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కోర్స్ అన్నిట్లోనూ ఇక్కడ ఎక్కువగా ఫోర్ కనబడుతుంది ఫోర్ ఆఫ్కోర్స్ త్రీ అన్నిట్లోనూ త్రీ ఉంచు అండి త్రీ 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 రైట్ త్రీ ఒకసారి చూద్దాం త్రీ చూస్తే మోస్ట్ ఆఫ్ మనకు ఇక్కడ కవర్ అయిపోయింది స్క్వేర్లో ఉన్నటువంటి మోస్ట్ పార్ట్ వచ్చేసింది రైట్ దీన్ని ఇలాగే ఫిల్ చేద్దాం ఈ లెంత్ చూద్దాం ఇక్కడ ఇక్కడికి లెంత్ తీసుకొని రైట్ ఇక్కడ రిమైనింగ్ పార్ట్స్ చూడండి ఇక్కడ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ స్పెసిఫిక్గా ట్రయాంగిల్ ఉండేటువంటివి ఆప్షన్ టూ అండ్ సో ఫోర్ ఫిగర్ టూ అండ్ ఫిగర్ ఫైవ్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నాయి కూడా వాటిని ఇక్కడ ఫిట్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఆన్సర్ ఏం కావచ్చు మనకు టూ త్రీ అండ్ ఫైవ్ సో టూ త్రీ ఫైవ్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి టూ త్రీ ఫైవ్ సో ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సీ ది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ దిస్ ఆప్షన్ చూద్దాం వన్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ వన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ చూడండి గమనిస్తే ఇక్కడ మనకు ఇది కాస్త ఎక్కువ పార్ట్ కవర్ అయి ఉంది స్క్వైర్లో సో త్రీ త్రీ అనేది మనము ఇది కూడా ఎక్కువగా మనకు ఆన్సర్స్లో ఇక్కడ కనబడుతుంది త్రీని మనం తీసుకొని చూద్దాం త్రీని ఇక్కడ ఫిల్ చేసి చూద్దాం రైట్ మరి ఈ ఎక్స్టెన్షన్ చూడండి ఇక్కడ ఈ ఓ సైడు ఇక్కడ వర్క్ మాత్రమే సెట్ అయింది ఇది రిమైనింగ్ ఇక్కడ కంప్లీట్ చేద్దాం చేసిన తర్వాత ఇక్కడికి స్క్వేర్ కంప్లీట్ చేద్దాం రైట్ చూడండి ఈ పార్ట్ను ఫిల్ చేసేది ఇక్కడ వచ్చేసి ఇది తిన్నా ఇక్కడ సూట్ అవుతుంది అనుకుంటాను రైట్ ఇది ఇది అలాగే కంప్లీట్ చేద్దాం ఇది కంప్లీట్ చేస్తే సో వన్ త్రీ ఫిట్ అయినాయి ఈ పార్ట్ చూడండి మరి ఈ పార్ట్ను ఫిల్ చేసేటటువంటి ఆప్షన్ ఏమైతే చూడండి ఈ పార్ట్ చూడండి ఇక్కడ దీంట్లో సైడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇందులో ఒక స్లాంట్ సైడ్ ఉంది ఆ విధంగా ఉండేవి ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కానీ ఇక్కడ టూ స్లాంట్ స్లాంట్ సైడ్స్ ఉన్నాయి చూడండి సో ఇది ఆన్సర్ కాదు ఇది ట్రయాంగిల్ త్రీ సైడ్స్ ఏమన్నా ఇది కాదు ఇది చూడండి ఇది ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇందులో మనకు ఒక్కటే ఉంది చూడండి స్లాంట్ సైడ్ వన్ టూ త్రీ స్ట్రైట్ గా ఉన్నాయి ఇది ఒకటి మాత్రమే స్లాంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఫోర్ అనేది సెట్ అవుతుంది సో ఆప్షన్ మనకి ఏవి ఫిగర్సు వన్ త్రీ అండ్ ఫోర్ సో వన్ త్రీ ఫోర్ ఆప్షన్ వన్లో మనకు వన్ త్రీ ఫోర్ ఉన్నాయి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ హియర్ నవ్ సీది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ హియర్ రైట్ మరి ఇక్కడ గమనించండి ఇక్కడ ఆప్షన్స్ వన్ టూ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ టూ ఫైవ్ అండ్ త్రీ ఫోర్ ఫైవ్ సో మరి ప్రతిసారి మనం ఆప్షన్సే కాకుండా ఫిగర్ను బేస్ చేసుకుని కూడా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇందులో ఉన్నంతలో మనకు కొద్దిగా బిగ్ ఫిగర్ అయి ఉండి సైడ్స్ మనకి ఇక్కడ ఇట్లా చూడండి వన్ ఆఫ్ ద సైడ్ ఇక్కడ సైడ్ విధంగా స్క్వేర్లో ఒక సైడ్ కంప్లీట్గా ఉండే వాటిని మనం చూజ్ చేసుకోగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ క్లియర్గా ఇక్కడను ఇక్కడ కనపడతా ఉన్నాయి సైడ్స్ క్లియర్గా ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కూడా కవర్ అవుతూ ఉంది అయితే ఇది కాస్త పెద్దగా ఉంది కాబట్టి ఇందులో ప్రయత్నం చేసి చూద్దాం ఈ దీన్ని స్క్వేర్ కంప్లీట్ చేద్దాం ఇది ఒక సైడ్ అవుతుంది ఈ సైడ్ను ఎటు ఇటు ఇటువైపు కూడా ఈ సైడ్ ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేసేస్తాం ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఈ స్క్వేర్ అయిపోయింది ఈ స్క్వేర్లో మనకు రిమైనింగ్ వాటిని ఫిట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ సూట్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ ట్రాంగిల్ని ఫిల్ చేస్తే ట్రయాంగిల్ ఈ విధంగా ట్రయాంగిల్ ఫిల్ చేస్తాం ట్రాంగిల్ ఫిల్ చేసిన తర్వాత ఈ పార్ట్ చూడండి ఈ పార్ట్ను సూట్ చేసేది ఇది కాదు ఇది కూడా కాదు ఇది అవుతుంది చూడండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్స్ ఉన్నాయి ఫైవ్ సైడ్స్ ఉండేటటువంటి ఫిగర్ అయితే ఇది అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్ దట్ సేమ్ ఇక్కడ ఒక స్లాంట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా స్లాంట్ సైడ్ కనపడుతుంది సో ఏవి ఫిగర్స్ అవుతాయి వన్ టూ అండ్ ఫైవ్ సో ఆప్షన్ ఏదైతే చూడండి ఆప్షన్స్లో ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఈజ్ వన్ టూ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సీ సీది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్ రైట్ ఇందులో కూడా మనం గమనిద్దాం ఒకసారి ఇందాక ఇందాక చేసినటువంటి మెథడ్లో మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ ఇవి రెండు బాగా పెద్దగా ఉన్నాయి ఆప్షన్స్ సో ద టూ ఇక్కడ చూడండి కూడా ఒక స్లాంట్ ఉంది ఈ స్లాంట్కు ఈ ట్రాంగిల్ సూట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ ఇది కంప్లీట్ చేస్తే సో ఇది ట్రై చేసి చూద్దాం రైట్ ఇది కంప్లీట్ చేసి చూద్దాం రైట్ ఇది ట్రాంగిల్స్ సూట్ అయింది ఇంకా రిమైనింగ్ పార్ట్కు సంబంధించి ఇది చూడండి ఈ దీనికి సూట్ అయ్యేది ఎగ్జాక్ట్గా ఇదే కనబడుతుంది మనకు ఇక్కడ సో క్లియర్గా టూ త్రీ ఫోర్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్ నోసీ ఇది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ రైట్ మరి ఇక్కడ గమనించండి ఇక్కడ కాస్త పెద్ద ఫిగర్స్ ఇక్కడ వన్ కనపడుతుంది ఫోరు ఫైవ్ రైట్ మరి ఇందులో మనకు కాస్త రిలయబుల్గా మనకు స్క్వేర్ కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ బాగా ఉన్నటువంటి ఫిగర్ చూద్దాం ఆఫ్కోర్స్ ఫైవ్ కానీ ఫోర్గానే అవుతుంది అనమాట ఎందుకంటే ఒక సైడ్ చూడండి ఇక్కడ కంప్లీట్గా ఒక సైడ్ ఉంది ఇక్కడ కూడా ఒక సైడ్ ఉంది కోర్స్ టూ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇది కానీ ఇది కానీ తీసుకోవచ్చు రైట్ ఇక్కడ దీన్ని చూడండి ఈ పార్ట్ రిమైనింగ్ పార్ట్ను మనం ఇక్కడ ఫిల్ చేయడం చూస్తే ఇక్కడ చూస్తాం ఇక్కడ ఇది క్లియర్గా ఇది అయిపోతుంది మనకు సో ఈ పార్ట్ను ఫిల్ చేసేటటువంటి టూ టూ ఫిగర్స్ కావాలి ఇక్కడ టూ ఫిగర్స్ ఇక్కడ మనకు సూట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు అంటే ఫైవ్ సూటబుల్ కాకపోవచ్చు రైట్ ఫోర్ చూద్దాం ఫోర్ని మనం ఇక్కడ కంప్లీట్ చేసి చూద్దాం రైట్ ఈ పార్ట్ చూడండి ఈ ఈ పార్ట్కు ఇక్కడ ఈ చూడండి ఇది సె సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ విధంగా సెట్ చేద్దాం చూడండి ఇది ఈజీగా సెట్ అయిపోయింది మనకు ఇక రిమైనింగ్ ఈ పార్ట్ చూడండి ఈ పార్ట్ను కరెక్ట్గా మ్యాచింగ్ చేసేటటువంటి ఫిగర్ ఇది అవుతుంది చూడండి ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్కి సూట్ అవుతుంది రిమైనింగ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే సో ఫిగర్స్ ఏమేమి తీసుకున్నాం మనం వన్ త్రీ అండ్ ఫోర్ సో క్లియర్లీ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీసీది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ రైట్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్లో మనం ఇక్కడ గమనించినట్టయితే ఆప్షన్స్లో వన్ టూ ఫోర్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ సో ఫోర్ ఎక్కువగా కనపడుతుంది రైట్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ కూడా మనకు ఒక సైడ్ అయితే ఫుల్గా ఉంది సో రిమైనింగు కాస్త సైడ్ మాత్రం ఉంది కానీ ఫైవ్లో టూ సైడ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి ఈ ఎడ్జెస్ ఎక్కువగా ఉన్నాయి ఎడ్జెస్ను మ్యాచ్ చేసేటటువంటి ఫిగర్స్ ఇక్కడ లేవనిపిస్తోంది సో మరి ఫోర్ని మనం ఫిల్ చేసేటటువంటి ప్రయత్నమే చేద్దాం ఈ ఫిగర్ని ఇలాగే కంప్లీట్ చేసి చూద్దాం ఇదే డైరెక్షన్లోని ఇట్లా కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం రైట్ ఇక్కడ గమనించండి ఈ ఈ పార్ట్ చూడండి ఈ పార్ట్ ఇక్కడ మనకు ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ సూట్ అవుతుంది ఇక్కడ ఈ ఎడ్జ్ సూట్ అయింది కోర్స్ ఇది ఇక్కడ దాకా తీసుకుందాం ఇది ఇది స్లాంట్ టు ఇది రైట్ మరి దీనికి సంబంధించి డయాగ్రామ్ మనము ఈ విధంగా గీయచ్చు ఇదనమాట సో ఇక్కడ త్రీ సెట్ అయింది రిమైనింగ్ ఈ పార్ట్ చూడండి ఈ పార్ట్ వచ్చేసి మనకు దీంతో మ్యాచ్ అవుతుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్స్ ఉన్నాయి సో టూ సూట్ అవుతుంది సో టూ త్రీ ఫోర్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఇయర్ నా సీది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఇయర్ ఇన్స్ ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ వన్ టూ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ సో క్లియర్గా అన్నిట్లోనూ వన్ అనేది మనకు కనబడుతుంది సో వన్ అనేది మస్ట్ అయితే దీంట్లో మనం ఇది కంప్లీట్ చేయడం కాస్త డిఫికల్టు అంత క్లియర్గా లేదు ఇది ఇది స్క్వేర్ కంప్లీట్ చేయడం కోసం ఇది ఫిట్ చేద్దాం ఎక్కడన్నా ఇక తర్వాత చూడండి త్రీ త్రీ కూడా మనకు ఎక్కువ చోట్ల కనబడుతుంది సో త్రీని తీసుకుందాం ఫిగర్ త్రీ తీసుకొని దీన్ని కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం స్క్వేరు కంప్లీట్ చేద్దాం చూడండి ఈ విధంగా స్క్వేర్ కంప్లీట్ చేస్తుందాం సో ఇందులో మనం ఇక్కడ వన్ ఫిట్ చేద్దాం ఫస్ట్ చూడండి ఈ ఎండు ఈ ఎండు సూట్ అవుతూ ఉంది సో దీన్ని మరి ఇక్కడికి మనం మ్యాచ్ చేస్తే రైట్ చూడండి ఇది క్లియర్గా ఇది వన్ వన్ మ్యాచ్ చేస్తుంది ఈ పార్ట్ సో ఈ పార్ట్ను మ్యాచ్ చేసేది మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఎన్ని సైడ్స్ ఉండాలా వన్ టూ త్రీ ఫోర్ సైడ్స్ ఉండాలా ఇది కాదు సో ఇది ఏదో ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ సైడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఆఫ్ కోర్స్ ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఆ స్లాండ్స్ చూడండి ఇక్కడ టూ స్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ వన్ స్లాంటే ఉంది ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ కూడా ఇది వన్ స్లాంటే ఉంది సో రిమైనింగ్ అన్ని కూడా స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి వన్ స్లాంట్ ఉండేది ఫిఫ్త్ వన్ అవుతుంది కాబట్టి సో ఇది కరెక్ట్ అవుతుంది అనమాట సో ఆన్సర్ ఈజ్ వన్ త్రీ ఫైవ్ సో ఆప్షన్ ఏదైతే చూడండి వన్ త్రీ ఫైవ్ ఈజ్ ఆప్షన్ త్రీ సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సో ఈ విధంగా మరి ఈ కంప్లీటింగ్ స్క్వేరు సమ్స్ మనము ఈజీగా చేయవచ్చు మనము మోస్ట్ ఆఫ్ అన్ని మెథడ్స్ మనం ఇక్కడ ట్రై చేసాము అంటే ఫిగర్ నుంచి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడము తర్వాత ఆప్షన్స్ను బేస్ చేసుకుని కూడా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనము చూసాము మరి దీన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఇందులో టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఇది మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో